శ్రీ మహావిష్ణువు శక్తిని వృద్ధి చేసే వైజయంతిమాలను కుమారుడికిచ్చాడు. ఉమాదేవి సూర్యకాంతి గల రెండు నిర్మల వస్త్రాలను ఇచ్చింది. గంగాదేవి ఉత్తమమైన కమండలాన్ని ఇచ్చింది. దాని నుండి నిత్యం అమృతం వెలువడుతూ ఉంటుంది. బృహస్పతి కుమారుడికి ఒక దండాన్ని ఇచ్చాడు. గరుక్మంతుడు విచిత్రమైన రెక్కలు గల తన ప్రియమైన కుమారుడైన నెమలిని ఇచ్చాడు ఆ కుమారుడికి. అరుణుడు చరణాలే ఆయుధంగా గల ఒక కోడినిచ్చాడు. వరుణుడు బలపరాక్రమాలతో కూడినటువంటి ఒక నాగాన్ని ఇచ్చాడు. బ్రహ్మదేవుడు విప్రుల హితాన్ని కోరుకుంటూ మృగచర్మాన్ని యుద్ధ జయాన్ని అనుగ్రహించాడు. అలా స్కందుడు మహాబలవంతుడయ్యాడు. దేవతలకు సేనాధిపతి అయి జ్వాలలతో వెలుగుతున్నటువంటి రెండవ అగ్నిలాగా ప్రకాశించాడు. ఆ తర్వాత స్కందుడు తన సేవకులు మాతృగణాలతోనూ కలిసి దేవతలకు ఆనందాన్ని కలిగిస్తూ రాక్షసుల వినాశనం చేయాలని బయలుదేరాడు. భయంకరమైన భూతగణసేన గంటలు, భేరులు, శంఖాలు, మురజాల ధ్వనులు, ఆయుధాలు, ఎత్తైన పతాకాలు, కేతనాలతోనూ కూడినటువంటి సేన నక్షత్రాలతో శోభిస్తున్న శరత్కాలంలోని ఆకాశంలాగా ప్రకాశించింది. ఆ తరువాత దేవతలు వివిధ భూతగణాలు, భేరులు, శంఖాలు, పటాహాలు, జర్ఘరాలు, కరకచాలు, కొమ్ముబూరలు, ఆడంబరాలు, గోముఖాలు, డిండిమాలను మ్రోగించారు. తర్వాత ఇంద్రుడితో సహా దేవతలందరూ కుమారుణ్ణి స్తుతించారు. దేవగంధర్వులు గానం చేశారు. అప్సరోగణాలు నృత్యం చేశాయి. దాంతో సంతోషించిన మహాసేనుడు, ఓ దేవతలారా, మీరు చంపాలనుకున్న శత్రువును నేను యుద్ధంలో వధిస్తానని వరమిచ్చాడు. అప్పుడు దేవతలందరూ స్కందుడి వరాన్ని పొంది ఎంతో సంతోషించారు. శత్రువులు మరణించినట్లుగా భావించారు. కుమారుడు అలా అభయం ఇవ్వగానే సర్వభూతాల్లోనూ ఎంతో ఆనందం వెళ్ళి విరిసింది. గొప్ప కోలాహలం చెలరేగింది. ఆ నినాదం మూడు లోకాల్లోనూ ప్రతిధ్వనించింది. మహాసేనతో కలిసి మహాసేనుడు దేవతలను రక్షించడానికి బయలుదేరాడు. రాక్షసులను సంహరించడానికై యుద్ధానికి బయలుదేరాడు. వ్యవసాయో జయో ధర్మక సిద్ధిర్లక్ష్మీర్ ధృతి స్మృతి మహాసేనస్య సైన్యానాం అగ్రే జగ్బుర్నరాధిప. అప్పుడు ప్రయత్నం, జయం, ధర్మం, సిద్ధి, లక్ష్మి, ధృతి, స్మృతి అనే శక్తులు మహాసేనుడి సేనలకు ముందుగా నడిచాయి. మహాసేనుడి సేన అతి భీకరంగా ఉంది. సైనికులు శూలాలు, ముద్గరాలు, గదలు, ముసలాలు, బాణాలు, శక్తులు, తోమరాలు చేతిలో పట్టుకున్నారు. చిత్రాభరణాలు ధరించారు. కవచాలను ధరించారు. మండుతున్న కొరివి కట్టెలను పట్టుకున్నారు. పొగరెక్కిన సింహంలాగా నినాదాలు చేస్తున్నారు. వారితో కలిసి గూఢైన స్కందుడు పెద్దగా సింహనాదం చేసి బయలుదేరాడు. ఆ గూఢుణ్ణి చూసి దైత్యయులు, రాక్షసులు, దానవులు ఎంతో భయపడ్డారు. అన్ని దిక్కులకు, అన్ని వైపులకు పారిపోయారు. దేవతలు వివిధ ఆయుధాలను పట్టుకొని ఆ రాక్షసులు వెంటబడ్డారు. రాక్షసులు పారిపోవటాన్ని చూసి స్కంద భగవానుడు మాటిమాటికి శస్త్రాలను, అస్త్రాలను ప్రయోగించాడు. తన తేజస్సును వాటిలో నిక్షేపించాడు. అవి ఆజ్యం పోషణ అగ్నిలాగా అవి ప్రజ్వలింతూ ఉన్నాయి. స్కందుడు శక్తి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నప్పుడు జ్వలిస్తున్న తోకచుక్క నేల మీద పడింది. ప్రళయకాలంలో భీకరధ్వని చేస్తూ పిడుగుడు పడినట్లుగా అప్పుడు గర్జనలతో పాటు పిడుగులు కూడా పడ్డాయి. స్కందుడు ఘోరమైన శక్తిని ఒకసారి విసరగానే దాని నుండి కోట్ల కొద్ది శక్తులు వెలబడ్డాయి. దానితో మహాసేనుడు తృప్తి చెందాడు, ప్రసన్నుడయ్యాడు. మహాబల పరాక్రమశాలి అయినటువంటి తారకాసురుణ్ణి వధించాడు. అప్పుడు ఆ తారకుడి చుట్టూ లక్ష మంది దానవ వీరులు ఉన్నారు. వారందరినీ కుమారస్వామి వధించాడు. తర్వాత 8 పద్మాల సేనతో, కోటి సైన్య సంఖ్య గల సేనతో కలిసి మహిషుడనే రాక్షసుణ్ణి వధించాడు. ఆ తర్వాత 10 లక్షల సైనికుల మధ్య ఉన్నటువంటి త్రిపాదుణ్ణి
10 నికర్వాల సేనలు చుట్టూ ఉన్నటువంటి ప్రదోరుణ్ణి కూడా వధించాడు. వివిధ ఆయుధాలను పట్టుకొని ఉన్నటువంటి అతడి అనుచరులను కూడా వధించాడు. శత్రువులు సంహరించబడుతూ ఉండగా కుమారుడి అనుచరులు 10 దిక్కులకు ప్రతిధ్వనింపజేస్తూ పెద్దగా శివనాదం చేశారు. అందరూ ఆనందంతో నృత్యం చేశారు, ఎగిరారు, అట్టహాసాలు చేశారు. అప్పుడు కుమారుడు ప్రయోగించిన శక్తి అస్త్రం నుండి జ్వాలలు వెలువడి అంతటా విజృంభించాయి. వాటితో 3 లోకాలు ఎంతో భయపడ్డాయి. ఆ జ్వాలలలో 1000 కొద్ది రాక్షసులు నాశనమయ్యారు. కొందరు స్కందుడి సింహనాదాలకు మరణించారు. కొందరు పతాకాలంలో త్రోసివేయబడి చనిపోయారు. కొందరు ఘంటాధ్వనులకే భయపడి నెలకొల్లారు. కొందరు ఆయుధాల దెబ్బలతో ప్రాణాలు కోల్పోయారు. ఇలా స్కందుడు యుద్ధంలో ఎందరో రాక్షసులను వధించాడు. ఇంతలో బలిచక్రవర్తి కొడుకైన బాణాసురుడు క్రౌంచ పర్వతాన్ని ఆశ్రయించి దేవతలను బాధించసాగాడు. అప్పుడు స్కందుడు బాణాసురుణ్ణి ఎదుర్కొన్నాడు. బాణుడు కార్తికేయుడికి భయపడి క్రౌంచ పర్వతాన్ని శరణు కోరాడు. అప్పుడు కార్తికేయుడికి క్రౌంచ పర్వతంపై ఎంతో కోపం వచ్చింది. తన కుమారుడు శక్తిని ఆ పర్వతంపైకి ప్రయోగించాడు. అప్పుడు క్రౌంచ పక్షులు అరుపులతో ప్రతిధ్వనిస్తున్నటువంటి క్రౌంచ పర్వతం బర్దలైపోయింది. అది ఖండించబడిన శాల వృక్షాల బోదెలతో నిండుంది. అక్కడ కోతులు, ఏనుగులు బెదిరిపోయాయి. పక్షులు కలత చెందాయి, పైకి ఎగిరిపోయాయి. పాములు నేలకూలాయి. కొండముచ్చులు, ఎలుగుబంట్లు పారిపోతూ అరుస్తూ ఆ ప్రాంతాన్ని అంతా ప్రతిధ్వనింపజేశాయి. జింకల ఆర్తనాదాలతో అడవి ప్రతిధ్వనించింది. గుహల నుండి బయటపడిన ఏనుగులు, సింహాలు వేగంగా పరిగెత్తాయి. ఆ కొండ దయనీయమైన స్థితిని పొందింది. అయినా అందంగా కనిపిస్తూనే ఉంది. ఆ పర్వత శృంగంపై నివసిస్తున్న విద్యాధరులు క్రింద పడిపోయారు. శక్తాయుధం యుద్ధం దెబ్బతో ఆ పుట్టినటువంటి శబ్దానికి కలతపడి కిన్నెరలు పైకి ఎగిరిపోయారు. ఆ కొండ ప్రజ్వలిస్తుంది, జ్వలిస్తూ ఉన్నది. దానిమీద విచిత్రాభరణాలు, పూలమాలను ధరించిన దైత్యులు 100 వేల కొద్దిగా పడిపోయారు. కుమారస్వామి అనుచరులు వారిపై దాడి చేసి యుద్ధంలో వారిని వధించారు. అప్పుడు కుమారస్వామి కూడా కోపించి ఆ రాక్షస రాజైన కుమారుణ్ణి తమ్ములతో సహా వధించాడు. ఆ సమయంలో కుమారస్వామి తాను అనేకులుగాను ఒక్కడుగాను మారిపోతూ శక్తి ఆయుధంతో క్రౌంచ పర్వతాన్ని బద్దలు చేశాడు. కుమారస్వామి రణభూమిలో శక్తిని విసిరితే అది మళ్ళీ ఆయన చేతికే తిరిగి వచ్చేది. అలా భగవంతుడి ప్రభావం అంత గొప్పగా ఉంది. స్కందుడు శౌర్యాది గణాల కలయికతోనూ, తేజస్సుతోనూ, కీర్తితోనూ, సంపన్నతతోనూ క్రౌంచ పర్వతాన్ని బద్దలు చేశాడు. 100 కొద్ది రాక్షసులను వధించాడు. తర్వాత కుమారస్వామి దేవతల చేత అభినందించబడ్డాడు, పరమానందాన్ని పొందాడు. అప్పుడు దుందుబులు, శంఖాలు మృగాయి. ఆ మహాయోగిపై 100,000 మంది దేవతా స్త్రీలు గొప్ప పూలవానలు కురిపించారు. పవిత్ర మారుతం దివ్య గంధాలను మ్రోస్తూ వీచింది. గంధర్వులు, మహర్షులు స్తోత్రాలు చేశారు. సనత్కుమారం సర్వేషాం బ్రహ్మయోనిం తమగ్రజం. కొందరు కుమారుణ్ణి, ఈ బ్రహ్మకుమారుడు అందరికన్నా పెద్దవాడు, బ్రహ్మపుత్రుడైనటువంటి సనత్కుమారుడే అని నిశ్చయించి స్తుతి చేశారు. కొందరు శివసుతుడు, అగ్నిపుత్రుడు, కొందరు ఉమాకుమారుడు, కొందరు కృత్తికల కుమారుడు, కొందరు గంగాపుత్రుడని కీర్తించారు. మహాబలుడు, యోగీశ్వరుడైనటువంటి ఆ కుమారుడిని లోకులు 100,000 రూపాయలతో భావించారు. ఇది కార్తికేయుడి అభిషేక ఘట్టం. అంత వైభవంగా కుమారుడికి అభిషేకం జరిగింది, రాక్షసుల సంహారము జరిగింది. ఈ అభిషేక ఘట్టమంతా నీకు చెప్పాను. ఇక తీర్థరాజమైనటువంటి సరస్వతి యొక్క పవిత్రత గురించి చెబుతాను. ఓ మహారాజా,
తైజస తీర్థరాజం మరొక స్వర్గంలాగా ప్రసిద్ధికెక్కింది. అక్కడే కుమారస్వామి స్థిరంగా ఉండి విడివిడిగా ఐశ్వర్యదానం చేశాడు. గణముఖ్యులకు 3 లోకాలను ఇచ్చాడు. తైజస తీర్థంలోనే రాక్షస కులాన్ని నాశనం చేసిన కుమారస్వామి దేవతల చేత దేవసేనాధిపతిగా అభిషేకించబడ్డాడు. అక్కడే గతంలో దేవతలు జలాధిపతి అయినటువంటి వరుణదేవుణ్ణి అభిషేకించారు. బలరాముడు ఆ తైజస తీర్థంలో స్నానం చేసి స్కందుణ్ణి అర్చించాడు. బ్రాహ్మణులకు బంగారాన్ని, వస్త్రాలను, ఆభరణాలను కూడా దానం చేశాడు. ఆ రాత్రి అక్కడ నివసించాడు. ఆ తీర్థరాజంలో నీటిని తాకి మనస్సులో ఎంతో సంతోషించాడు. ఓ మహారాజా, ఇది నువ్వు అడిగిన విషయం నీకంతా చెప్పాను. కుమారస్వామి బాలుడే అయినా మహాబలుడు, పూజ్యుడు. ఆయనను దేవతలందరూ కలిసి దేవసేన నాయకుగా చేసుకున్నారు. ఆయనను అభిషేకించారు. ఇది ఆ స్వామి వృత్తాంతం అన్నాడు వైశంపాయ మహర్షి. వైశంపాయన మహర్షి చెప్తున్నాడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 47వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు, ఓ మహర్షి, కుమారాభిషేకం అద్భుతంగా జరిగింది, దాన్ని నువ్వు యథాతథంగా చెప్పావు, నేను పూర్తిగా విన్నాను. యచ్చృత్వా పూతమాత్మానం విజానామి తపోధన ప్రవృష్టాని చరోమాణి ప్రసన్నంచ మనోమమ. ఓ తపోధన, ఈ పవిత్రమైన కథను విని నేనెంతో పవిత్రుడైనట్లుగా భావిస్తున్నాను. సంతోషంతో నా శరీరము జలధరిస్తుంది, నా మనస్సు ప్రసన్నంగా ఉంది. కుమారుడి అభిషేకాన్ని, రాక్షస వదన విని నాకెంతో ఆనందం కలిగింది. ఇంకా మరెన్నో విషయాలు వినాలని నాకెంతో కుతూహలంగా కలుగుతుంది. ఓ బుద్ధిమంతుడా, ఈ ప్రదేశంలోనే వరుణాభిషేకం జరిగిందని నువ్వు చెప్పావు. ఇప్పుడు ఆ విషయం గురించి చెప్పు. దేవతల గతంలో వరుణదేవుణ్ణి ఎలా అభిషేకించారు అని కోరాడు. అప్పుడు వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, ఓ మహారాజా విను, పూర్వం కృతయుగంలో దేవతలందరూ వరుణదేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు, ఓ దేవా, దేవరాజైన ఇంద్రుడు మమ్మల్ని ఎప్పుడూ భయాల నుండి రక్షిస్తున్నాడు, అలాగే నువ్వు కూడా నదులు అన్నిటికీ నాథుడివి కావాలి. ఓ దేవా, నీ ఇల్లు ఎప్పుడూ మొసళ్ళతో కూడిన సముద్రంలోనే ఉంటుంది. నదీపతి అయిన సముద్రుడు నీ ఆధీనంలో ఉంటాడు. చంద్రుడితో పాటు నీకు కూడా హాని, వృద్ధి ఉంటాయి. మిమ్మల్ని మేము అభిషేకిస్తామన్నారు. ఆ మాటలు విని వరుణదేవుడు సంతోషించి, మీ ఇష్టం, అలాగే కానివ్వండి అన్నాడు. తర్వాత దేవతలంతా సముద్రంలో ఉన్నటువంటి వరుణదేవుణ్ణి మంత్రసహితంగా అభిషేకించి జలాధిపతిని చేశారు. జలేశ్వరుడుగా పూజించి తమ తమ స్థానాలకు వెళ్ళారు. వరుణుడు నాటి నుండి జలాధిపతి అయి ఇంద్రుడు దేవతలను పాలించినట్లుగా నదులను, సముద్రాలను, నదాలను, సరస్సులను పాలించసాగాడు. వరుణుడు అభిషేకించబడిన ఆ తీర్థంలో బలరాముడు స్నానం చేశాడు. తర్వాత అగ్ని తీర్థానికి వెళ్ళాడు. పూర్వం అగ్నిదేవుడు శమీగర్భంలో దాగి ఉన్నప్పుడు ఆయన దర్శనం ఎవరికీ లభించలేదు. అగ్నిదేవుడు అదృశ్యమైపోయాడు. అప్పుడు లోకులకు దృష్టి నశించే సమయం వచ్చింది. దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థించారు, స్వామి, లోకంలో అగ్నిదేవుడు ఎవరికీ కనిపించటం లేదు, అందుకు కారణం ఏమిటో కూడా మాకు తెలియటం లేదు. ఇప్పుడు సకల ప్రాణులు నశించిపోయేలాగా ఉన్నాయి, కనుక అగ్నిదేవుడి దర్శనాన్ని కలిగించండి, లోకంలో అగ్ని వెలిగేలాగా చేయండి అని ప్రార్థించారన్నాడు వైశంపాయన మహర్షి. ఆ మాటలు విని జనమేజయుడు ఇలా అడిగాడు, ఓ మహర్షి, అగ్నిదేవుడు పూజ్యుడు, ఆయన ఎందుకు కనిపించుకోకుండా అదృశ్యమయ్యాడు? దేవతలు ఆయనను ఎలా తెలుసుకున్నారు? నాకు ఈ విషయాన్ని చెప్పండి అని కోరాడు
అప్పుడు వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, అగ్నిదేవుడు పూజ్యుడు, ప్రతాపవంతుడు. ఆయన భృగు మహర్షి శాపానికి ఎంతో భయపడి జమ్మి చెట్టులోకి దూరి అదృశ్యమయ్యాడు. ఎవరికీ కనిపించకుండా మాయమైపోయాడు. ఎక్కడ అగ్ని కనిపించకపోయేసరికి ఇక్కడ ఇంద్రుడితో సహా దేవతలందరూ ఎంతో దుఃఖించారు. అగ్నిదేవుడి కోసం వెతికారు. తర్వాత అగ్ని తీర్థానికి వచ్చారు. జమ్మి చెట్టులో ఉన్నటువంటి అగ్ని దర్శించారు. అప్పుడు ఇంద్రుడితో సహా దేవతలందరూ బృహస్పతిని ముందుంచుకొని అగ్నిదేవుడిని స్తుతించారు. అగ్నిదేవుడు అందరికీ దర్శనమిచ్చాడు. దాంతో దేవతలందరూ ఎంతో సంతోషించారు. తర్వాత అందరూ తమ తమ స్థానాలకు వెళుతున్నారు. తర్వాత అగ్నిదేవుడు భృగు మహర్షి శాపం వల్ల సర్వభక్షకుడయ్యాడు. సరిగ్గా ఆ మహర్షి మాట సత్యమయ్యింది. అలాంటి పవిత్రమైన ప్రదేశంలో బలరాముడు స్నానం చేశాడు. అక్కడి నుండి బ్రహ్మయోని తీర్థానికి వెళ్ళాడు. ఆ తీర్థం వద్దే బ్రహ్మదేవుడు సృష్టిని చేయటం ప్రారంభించాడు. బ్రహ్మదేవుడు అక్కడ గల తీర్థంలో స్నానం చేసి అక్కడ చక్కని దేవతా తీర్థాలను సృష్టించాడు. అలాంటి ప్రదేశంలో బలరాముడు స్నానం చేసి వివిధ దానాలను చేశాడు. తర్వాత కుబేర తీర్థానికి వెళ్ళాడు. అక్కడే కుబేరుడికి ధనాలు నిధులు లభించాయి. బలరాముడు ఆ తీర్థానికి వెళ్ళి యథావిధిగా స్నానం చేశాడు. విప్రులకు దానమిచ్చాడు. అక్కడ ఉత్తమ వనంలో కుబేర స్థానాన్ని చూశాడు. పూర్వం కుబేరుడు అక్కడే దీర్ఘమైన తపస్సు ఎన్నెన్నో వరాలు పొందాడు. అక్కడే ధనాధిపత్యాన్ని, రుద్రుడితో స్నేహాన్ని, దేవత్వాన్ని, లోకపాలకత్వాన్ని పొందాడు. నలకుబేరుడనే ఒక కొడుకును కూడా పొందాడు. అటువంటి ఆ ప్రాంతంలో దేవతలందరూ కలిసి కుబేరుని అభిషేకించారు. మనోవేగం కలది, అంశలు పూరించినది అయినటువంటి ఒక దివ్య విమానాన్ని కూడా కుబేరుడికి వాహనంగా ఇచ్చారు. తర్వాత కుబేరుణ్ణి యక్షులపై అధిపతిని చేశారు. ఆ ప్రదేశంలో బలరాముడు స్నానం చేశాడు. ధనాలను దానం చేశాడు. తర్వాత భద్రపాచన తీర్థానికి వెళ్ళాడు. ఆ తీర్థాన్ని సమస్త ప్రాణులు ఆశ్రయించి ఉంటాయి. నానా ఋతువుల్లోనూ చెట్లు అక్కడ ఎప్పుడూ పూలను పండ్లను అందిస్తూనే ఉంటాయి. ఆ భద్రపానచ తీర్థం ఎంతో పవిత్రమైంది, శుభకరమైంది అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 48వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, ఆ తర్వాత బలరాముడు తపస్సులు సిద్ధులు సంచరించే భద్రపాచన తీర్థానికి వెళ్ళాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.